हाय गाइस वेलकम टू अवर चैनल नेचुरल स्टार नानी नटिंचिन ताजा चित्रम जेर्सी ई सिनिमा वेसवकानुगा नेडु प्रपंचव्याप्तंगा भारी एत्तुन रिलीज अयिंदी नानी कैरियर लोने इंतकु मुंदेन्नडु लेनंत पॉजिटिव बज़ तो नेडु प्रपंचव्याप्तंगा विडुदलैन जेर्सी सिनेमा टीजर ट्रैलर लोने सिनेमा स्थाई एंटो ओ क्लारिटी इच्चेसर दर्शकुडु गौतम तिन्ननूरी ఈ చిత్రంలో క్రికెటర్ అర్జున్ గా నాని వీరభద్ర చూస్తుంటే ఈసారి గట్ హిట్ కొట్టేటట్లే కనిపిస్తున్నాడు ఒక సినిమా కోసం నాని ఇంత ఎలా శ్రమపడటం బహుశా ఇది తొలిసారి అని చెప్పాలి మళ్ళీ రావా చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ అర్జున్ గా కనిపిస్తున్నాడు క్రికెటర్ గా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది తమిళ సంచలనం అనిరుద్ధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను జడ్జ్ చేయనివాడు నా కొడుకు ఒక్కడే వాడి దృష్టిని కొంచెం తగ్గినా తట్టుకోలేనని నాని చెప్పే ఒకే ఒక డైలాగ్ సినిమా ఎంత ఎమోషనల్ గా సాగుతుందో అర్థమవుతుంది ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడంటూ టీజర్లో జీవిత సత్యం చెప్పిన నాని జెర్సీ చిత్రం ఇప్పటికే పలు చోట్ల విడుదల కావడంతో సినిమా చూసిన వారు తమ అభిప్రాయం తెలియజేశారు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే వయసులో బ్యాట్ చేతపట్టి గ్రౌండ్ లో సిక్సర్ల మోత మోగిస్తూ సాగి ఎమోషనల్ జర్నీలో నాని తనదైన శైలిలో నటించి అందరినీ మెప్పించాడు నాని సూపర్ పెర్ఫార్మెన్స్ తో మరొకసారి అందరినీ ఆకట్టుకున్నాడని చెప్తున్నారు అలాగే ఈ సినిమాలో నాని కొడుకుగా నటించిన బుడ్డోడు కూడా కుమ్మేశాడని తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుందని అలాగే అనిరుద్ధ్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిందని కూడా చెప్తున్నారు ఇంకా కొంతమంది మాట్లాడుతూ మనసుకు హత్తుకునే సినిమాని చాలా చాలా బాగుందని ఒక మాటలో చెప్పాలంటే అమేజింగ్ అని ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా అసలు చూడనే లేదని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఇంటర్వల్ సమయానికి చూస్తున్న ప్రతి ఒక్కరూ సినిమాలో లీనమయ్యేలా డైరెక్టర్ కథని నడిపించిన విధానం చాలా బాగుందని చెప్తున్నారు అలాగే మరో ముఖ్యమైన అంశం నిన్నటి తరం హీరోలే సినిమాలో నాన్నని పిలిపించుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ఈ జనరేషన్ స్టార్ హీరోని ఒక పదేళ్ల కుర్రాడు బిగ్ స్క్రీన్ పై నాన్నని పిలవడం ఇదే తొలిసారి అలా పిలిపించుకోవడానికి నాని ఒప్పుకోవడమే ఒక సాహసం అని చెప్పాలి ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్ క్లైమాక్స్ జెర్సీ చిత్రంలో ఉందని సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాని పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని కూడా చెప్తున్నారు బ్యాట్ పట్టి గ్రౌండ్ లో సిక్స్లు కొట్టిన నాని ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సిక్సర్ కొట్టేలా కనిపిస్తున్నాడు సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.